నమస్కారం. కళాక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు బాలాదేవి చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆవిడ గొప్ప నృత్యకారినే కాదు, మన భారతదేశ సంస్కృతి ఎంత గొప్పది అనే విషయాన్ని మన దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా చాటి చెప్తున్నారు. జగతాం ధాత్రీం సృష్టిస్థితి లయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీం. శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితి లయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీం. నమస్తే అండి, వెల్కమ్ టు కళాక్షేత్రం. నమస్కారం. మీ పేరు వినగానే బాలాదేవి చంద్రశేఖర్ అనగానే భరతనాట్యంలో ఎన్నో అద్భుతాలు చేశారని చాలా మందికి తెలుసు, కానీ మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది ఇంట్రెస్ట్ నృత్యం పట్ల? నేను ఒక 6 వయసు 7 వయసు ఉండేటప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను అనమాట. నేను పుట్టిందేమో బెజవాడ, పెరిగింది హైదరాబాద్, బట్ ఒరిజినలీ ఫ్రమ్ తాంజూర్ డిస్ట్రిక్ట్, తంజావూర్ కుంభకోణం. సో నేను 6 ఇయర్స్ ఉండేటప్పుడు ఊరికి ఇట్లా డాన్స్లో ఇంట్రెస్ట్ ఉండి ఇన్ఫార్మల్గా చేస్తూ ఉంటాను అనమాట. మా ఫాదర్ రికగ్నైజ్డ్ ఆ ఇంట్రెస్ట్ ఉంది పాపకని చెప్పి ఫార్మల్ టీచర్ దగ్గర తీసుకెళ్లాలని హీ పుట్ మీ విత్ జయలక్ష్మి నారాయణన్ గారు. అండ్ నారాయణన్ గారు అప్పుడేమో మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉండేవారు. ఆయన వైఫ్ జయలక్ష్మి నారాయణన్ వాజ్ మై ఫస్ట్ టీచర్. ఇంకా ఫార్మల్ ట్రైనింగ్ అప్పుడే నాకు మొదలు పెట్టానమాట. తంజావూరు అంటే మీది తమిళ మదర్ టంగ్, కానీ తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారంటే హైదరాబాద్ లో ఉండడం వల్లేనా? అవునండి, బికాస్ విజయవాడలో ఉండి దెన్ హైదరాబాద్ లో వచ్చేసరికి నా ప్రైమరీ స్కూల్ అంతా ఇక్కడ చేశాను కాబట్టి తెలుగు వాజ్ అ లాంగ్వేజ్ అనమాట నాకు. ఫార్మల్ గా నాకు ఐ కెన్ రీడ్ అండ్ రైట్, సో చదివేనికి వస్తుంది, రాసేనికి కూడా వస్తుంది. అండ్ ఇప్పుడు టీచ్ చేసే ఇన్స్టిట్యూషన్ శ్రీ పద్మనృత్యం అకాడమీ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ స్నాపా అండ్ ప్రిన్స్టన్, అక్కడ కూడా నాకు చాలా పాపులేషన్ తెలుగు వాళ్ళు వస్తారనమాట. సో కాన్స్టెంట్గా వాళ్ళతో మాట్లాడుతూ ఈ రోజు వరకు ఐఎమ్ ఏబుల్ టు కీప్ టు ద లాంగ్వేజ్ అండ్ బీ ఏబుల్ టు స్పీక్, అంటే తెలుగులో మాట్లాడేందుకు ఒక నేను ఆపర్చునిటీ ఉందన్నమాట. సో ఐ స్టిల్ ఐఎమ్ క్వైట్ కాన్ఫిడెంట్. ఓకే, అంటే మీరు చెప్తున్నారు కదా ఇన్స్టిట్యూట్ గురించి, అది ఎక్కడ ఏ ప్లేస్ లో? ఇప్పుడు నేను ఉండేది US ప్రిన్స్టన్ న్యూజెర్సీ. అండ్ ఈ అకాడమీ ప్యూరెస్ట్ అప్రోచ్ టీచింగ్ భరతనాట్యం అనమాట. అన్ని పిల్లలు వస్తారు, పిల్లలు ఫ్రమ్ తమిళనాడు, ఫ్రమ్ గుజరాత్, ఫ్రమ్ పంజాబ్, ఫ్రమ్ ఆంధ్ర, ఫ్రమ్ కర్ణాటక. సో నా కాంపోజిషన్స్ కూడా ఈ అన్ని లాంగ్వేజెస్లో ఉంటాయన్నమాట. తమిళే కాకుండా ఐ ఆల్సో డూ కొరియోగ్రఫీ ఇన్ యూనో లాంగ్వేజెస్ లైక్ తెలుగు అండ్ కన్నడ అన్న అన్నమయ్య కృతులు, ఇంకా భక్త రామదాస్ కృతులు, త్యాగయ్య కృతి, సామశాస్త్రి, ఇది కూడా కొన్ని తెలుగులో ఉన్నాయన్నమాట. అండ్ మీరు ఇక్కడ నుంచి యుఎస్ ఎలా వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఏం చదువుకున్నారు అసలు నాట్యంతో పాటు? నేను యాక్చువల్లీ ఐ హావ్ 3 మాస్టర్స్. ఆ 3 మాస్టర్స్ లో ఐ వాజ్ అ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ది యూనివర్సిటీ. అండ్ ఆ 3 మాస్టర్స్ లో నేను హ్యూమన్ రిసోర్సెస్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేశాను అనమాట. నా వర్క్ లైఫ్ ఐ స్టార్టెడ్ విత్ బ్రదర్ టైప్ రైటర్స్ అండ్ ఆ తర్వాత ఫుడ్ అండ్ కన్ఫెక్షనరీ ఇండస్ట్రీలో ఐ వాజ్ అ డైరెక్టర్ హెచ్ఆర్. అండ్ ఆఫ్టర్ దాట్ ఐ మూవ్డ్ టు ద మిడిల్ ఈస్ట్ లో ఉండేటప్పుడు 5 బ్రిటిష్ యూనివర్సిటీస్ కి పనిచేశాను అనమాట. యూనివర్సిటీ ఆఫ్ హల్, యూనివర్సిటీ ఆఫ్ సండర్లాండ్, చార్టర్డ్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మార్కెటింగ్, వాళ్ళ MBA ప్రోగ్రామ్స్ అసలు మిడిల్ ఈస్ట్ లో డెవలప్ చేసేనికి. ఐ వర్క్ ఇన్ కొలాబరేషన్ విత్ బ్రిటిష్ ఎంబసీ అండ్ బ్రిటిష్ కౌన్సిల్. ఆ తర్వాత మై హస్బెండ్ గాట్ అ జాబ్ ఇన్ ది US అండ్ ఐ మూవ్డ్ విత్ హిమ్. ఆయనతో పాటు నేను వెళ్ళేసరికి అక్కడ ఐటీ కంపెనీలో కూడా నేను ఐ టుక్ అస్ అ ప్రాజెక్ట్ మేనేజర్స్. ఆ తర్వాత ఐ వర్క్డ్ ఇన్ కంపెనీ కో లీడర్షిప్ స్ట్రాటజీస్, అంటే ఈ గొప్ప Fortune 500 కంపెనీస్ CEOs ఉంటారు కదా, వాళ్ళకి ట్రైనింగ్. ఐ బేసిక్లీ ఏ ట్రైనర్, ఐమ్ HR స్పెషలిస్ట్, సో వాళ్లకు ట్రైనింగ్. ఆ తర్వాత ఐ వర్క్డ్ ఇన్ ఫార్మా. ఇప్పుడు ఫార్మా కంపెనీస్ డ్రగ్స్ తీసుకొస్తున్నారు కదా, అది FDA అప్రూవల్ కావాలన్నమాట. సో దానికి క్లినికల్ ట్రయల్ అని చెప్తాం కదా, అది ఐ డిడ్ యాజ్ అ ప్రాజెక్ట్ మేనేజర్ ఫర్ దాట్. కానీ 6 వయసు నుంచి ఈ రోజు వరకు నాట్యంని ఒక్కరోజు కూడా వదిలిపెట్టలేదు నేను. అండ్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై పేరెంట్స్ ఈ దీన్ని నాకు మొదలుపెట్టేది. అండ్ దెన్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై హస్బెండ్
శ్రీ చంద్రశేఖర్ గారు. బికాజ్ నేను కూడా పెళ్ళి అయింది, ఐ వెంట్ ఇన్ టు అ ఫ్యామిలీ ఆఫ్ కల్చర్ అండ్ వాల్యూస్. ఏదో ఒకటి డాన్స్ చేస్తుంది వద్దులే అని వదిలిపెట్టకుండా మై హస్బెండ్ హస్ బీన్ వెరీ సపోర్టివ్ ఆఫ్ మై జర్నీ, అండ్ హీఈస్ ఆల్సో అన్ ఆంటర్ప్రినర్ అండ్ హీస్ వర్క్ ఫర్ సమ్ వెరీ బిగ్ నేమ్స్ లైక్ సోనీ, నేషనల్ పానాసోనిక్, రికో కార్పొరేషన్. ఇప్పుడు హీఈస్ కరెంట్లీ అన్ ఆంటర్ప్రినర్ జస్ట్ టు సపోర్ట్ మీ, సో దట్ నేను ఎక్కడికి వెళ్తే ఆయన నాతో ట్రావెల్ చేసేది. అండ్ హీఈస్ ఆల్మోస్ట్ మోస్ట్ హీఈస్ ద బెస్ట్ క్రిటిక్ ఫర్ మై వర్క్. సో ఐ హోప్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ టు యూ మై జర్నీ. ఓకే, అండ్ మీరు చాలా మంది సిఇఓస్ కి అంటే పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్న వాళ్ళకి కూడా ట్రైన్ చేస్తున్నా అని చెప్పారు, అంటే నృత్యానికి అసలు మేనేజ్మెంట్ కి రిలేషన్ ఎలా కుదురుతుంది? మీరు నాట్యశాస్త్రం అనేది ఫిఫ్త్ వేదం అన్నమాట, ఐదు ఫిఫ్త్ వేదం. ఎట్లా అంటే మనకు పద్యమేమో ఋగ్వేదం, అభినయమేమో యజుర్వేదం, మ్యూజిక్ సామవేదం, ఈ ఎక్స్టసీ, ఈ ఆత్మానంద అంటున్నాం కదా, ఏస్థెటిక్ ఎక్స్పీరియన్స్ అనేది అథర్వణ వేదం. సో నేను ప్రాక్టీస్ చేసేదేమో పంచమ వేద, విచ్ ఇస్ ద నాట్య వేద, నాట్యశాస్త్రము గాంధర్వ వేద. దానిలో ఆ పుస్తకం మనం ఓపెన్ చేస్తే అది ఏం స్టేట్మెంట్ అంటే, దెర్ ఇస్ నో ఆర్ట్, దెర్ ఇస్ నో సైన్స్, దెర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ నాట్ బీన్ మెన్షన్డ్ ఇన్ నాట్యశాస్త్రం. ఈ శాస్త్రం చదువుకుంటే మనకు అన్ని శాస్త్రాలు అర్థమవుతుంది. సో అర్థశాస్త్రం అంటే పొలిటిక్స్, పాలిటిక్స్, ఎకనామిక్స్, అకౌంటింగ్, దెర్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ టర్మ్స్. సో ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ నాకు ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఒక యూనివర్సిటీలో కానీ ఒక ప్రొఫెషనల్ థియేటర్లో వెన్ ఐఎమ్ డాన్సింగ్ ఐఎమ్ ఏబుల్ టు ఆర్టికులేట్. ఆర్టికులేట్ అంటే నాకు చెప్పేయగలుగుతాను నేను ఏం ఆడాను, అసలు ఏం డీటెయిల్స్ దానిలో, వాట్ ఇస్ ప్యూర్ డాన్స్, నృత్యం అంటే ఏమిటి, అభినయం అంటే ఏమిటి, నృత్య అంటే ఏమిటి, వాట్ ఇస్ నాట్యశాస్త్ర, 36 చాప్టర్స్లో ఏముంది దానిలో. సో కొంతమంది భలే ఆడతారు కానీ మాట్లాడేటప్పుడు దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్, ఆర్ దట్ యూ హ్యావ్ ప్రొఫెసర్స్, గ్రేట్ ప్రొఫెసర్స్ ఇన్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, భలే మాట్లాడతారు కానీ దే కెన్ నాట్ డాన్స్. సో హియర్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్. ఓం నమో నారాయణా, ఓం నమో నారాయణా, ఓం నమో నారాయణా, ఓం నమో నారాయణా ఎన్ను ఉళ్ళం పొరుగ బాలాదేవి చంద్రశేఖర్ గారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్. జనరలీ చాలా మంది భరతనాట్యం డాన్సర్స్ చాలా వరల్డ్ వైడ్ గా ఫేమస్ అవ్వాలి, పర్ఫార్మెన్స్లు ఇవ్వాలి, అంతవరకే ఉంటుంది వాళ్ళ ఐడియా. బట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పురాణాలు, ఇతిహాసాలు కూడా మన కల్చర్ ని తీసుకెళ్తున్నారు, అంటే అంత ఇదిగా మీకు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? మా ఫ్యామిలీ కనుక, మా హస్బెండ్ ఫ్యామిలీ, బోత్ ఆర్ ఫ్యామిలీస్ లీనేజ్ అట్లన్నమాట. చాలా సంస్కృత స్కాలర్స్ ఉన్నారు మా ఫ్యామిలీలో కూడా. మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ నీలకంఠ శాస్త్రి వారు మహాస్వామి, కాంచి మహాస్వామికి సంస్కృత్ గురువుగా ఉండేవారు. అండ్ మా మదర్ సైడ్లో కూడా దయానంద సరస్వతి స్వామి వారు, అండ్ మా హస్బెండ్ సైడ్లో కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ సంస్కృత్ ప్రొఫెసర్స్ అండ్ స్కాలర్స్. ఇంకా మాకు ఒక రాముని గుడి ఉంది, అక్కడ సీతమ్మ తల్లికి విడు పెళ్ళి, ఇది 100 సంవత్సరాల పైన చేస్తున్నాం అన్నమాట. త్యాగ బ్రహ్మమే ముట్టుకున్న రాముడు అది,
త్యాగబ్రహ్మ, దట్ ఇస్ సెయింట్ త్యాగరాజ. ఒక 10 రోజు ఉంజబృత్తికి నేను అక్కడ ఉండేటప్పుడు ఆయన ముట్టుకునే రాముడు సీత. సో నాది ఐ థింక్ ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇస్ అ వెరీ బిగ్ కాజ్ ఫర్ థింకింగ్ లైక్ దిస్. అంటే నా థాట్స్ అట్లా ఉండిందని. ఆ తర్వాత మా గురుగారు జయలక్ష్మి నారాయణన్ గారు అండ్ డాక్టర్ పద్మసుబ్రహ్మణ్యం గారు, దే హ్యావ్ బీన్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్. మా గురుగారి ఇన్స్పిరేషన్ ఉంది నాకు మా వర్క్లో. అండ్ దిస్ ఇస్ సంథింగ్ నాకు కొంచెం చదివేనికి ఒక ఆపర్చునిటీ అని ఐ టేక్ అప్ ది స్క్రిప్చర్స్. ఓకే, ఇండియాలో మన సనాతన ధర్మాలు అంటే ఎంతో కొంత ఐడియా ఉంటుంది ఇక్కడ పీపుల్కి, కానీ అదర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అంత ఇండియా కల్చర్ గొప్పది అనుకుంటారు, కానీ వాళ్ళకి కరెక్ట్గా ఐడియా ఉండదు. మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు? ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఇక్కడ నేను స్టేట్ చేయాలని అనుకుంటున్నాను ఏమంటే, ఇండియాలో ద కాన్సన్ట్రేషన్ ఇస్ మోర్ అబౌట్ మూవీస్, బాలీవుడ్ కానీ మన సౌత్ ఇండియన్ మూవీస్. మొత్తం వరల్డ్లో దే లవ్ అవర్ మూవీస్, మన డాన్సులు మన పాటలు ఇవంతా. నాకేమంటే మనకు దీనికన్నా గొప్ప కల్చర్ మనది, జస్ట్ ద మూవీస్ ఆర్ మూవీస్ ఇస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ కల్చర్, కానీ మనకు దానికన్నా డీప్గా మన కల్చర్ ఉందనేది. దట్ ఇస్ వై ఐ స్టేటెడ్ ద బుక్ నాట్యశాస్త్రము, ఆ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ 36 చాప్టర్స్లో అన్నిటి గురించి మెన్షన్ ఉందండి. ఎట్లా స్టేజ్ ప్రాప్స్ ఎట్లా పెట్టాలా, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎట్లా యూజ్ చేయాలా, ఒక డాన్సర్ ఎట్లుండాలా, నృత్యం అంటే ఏమిటి, అభినయం అంటే ఏమిటి, పిండి బంధాలు అంటే ఏమిటి, గ్రూప్ ఫార్మేషన్ అంటే ఏమిటి, ఈ స్కల్ప్చర్స్ మన గుడిలో ఇప్పుడు సారంగపాణి టెంపుల్ కుంభకోణం, తంజావూరు బృహదీశ్వర టెంపుల్, చిదంబరం నటరాజ టెంపుల్లో ఉండే ఈ కరణాసు 108 కరణాసు, దానిల నుంచే మనకు అన్ని డాన్స్ ఫామ్, వెదర్ ఇట్ ఇస్ భరతనాట్యం, వెదర్ ఇట్ ఇస్ కూచిపూడి, మోహిని ఆటం, మణిపురి, అన్ని నాట్యశాస్త్రమే బేస్ మనకు. ఇంకా నాట్యశాస్త్రం ఓపెన్ చేస్తే సప్త ద్వీప అనే ఒక వర్డ్, సప్త అంటే 7, ద్వీప అంటే కాంటినెంట్స్. సో ఆ బుక్ మన ఇండియన్ సబ్ కాంటినెంట్కి మట్టు లేదు, ఇట్ ఇస్ మెంట్ ఫర్ ఆల్ ద కాంటినెంట్స్. అంటే ఇప్పుడు నా వర్క్ కూడా ఇట్ హస్ గాన్ టు వెస్ట్రన్ థియేటర్. ఇప్పుడు మా ఇంటి దగ్గర మకాటర్ థియేటర్ ఉంది, సమ్ ఆఫ్ ది యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ వాళ్ళని అక్కడ ట్రైన్ చేసి బ్రాడ్వేకి పంపిస్తారు, బ్రాడ్వే నుంచి హాలీవుడ్ వెళ్తారు. సో ఐ వాజ్ కమిషన్డ్ ఫర్ 2 వర్క్స్, అరేబియన్ నైట్స్ అండ్ మ్యాడ్ 7 షో. అరేబియన్ నైట్స్ ఆ యాక్టర్ యాక్ట్రెసెస్ ఫేస్ మాస్క్ తీసుకొచ్చారు. అప్పుడు నేను అన్నాను ఫేస్ మాస్క్ వద్దు మీకు, ఐ విల్ టీచ్ యూ సమ్ ముద్రాస్ అండ్ ఐ విల్ ఆల్సో టీచ్ యూ ది మైనర్ లిమ్స్ ఆఫ్ ద ఫేస్, ప్రత్యంగాస్ని ఎట్లా యూజ్ చేయాలి, నవరసాలని ఎట్లా చూపించాలి. ఇప్పుడు నవరసం అంటే ఇది భరతనాట్యం బట్టు కాదు, ఇట్ ఇస్ మెంట్ ఫర్ అవర్ ఓన్ లైఫ్. ఎప్పుడైతే మీకు యాంగర్ ఉంటుంది, యూ విల్ హ్యావ్ లాఫ్టర్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ దట్. సో వెన్ ఐ రికమెండెడ్ దట్ ఇమీడియట్లీ వాళ్ళు బైన్ చేశారనమాట. ఆ వెస్టర్న్ ఆడియన్స్ కూడా చాలా ఈ నాట్యశాస్త్రం బేసిక్స్లో ది సీ అ వాల్యూ. వాళ్ళు బ్యాలే చేస్తే మోడర్న్ ఆర్ బొరాక్ ఆర్ క్లాసికల్ జాజ్, దే ఆర్ ఏబుల్ టు సీ ద టెక్నిక్, మన టెక్నిక్ని వాళ్ళు బారో చేసుకొని వాళ్ళ డాన్స్లో ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నారు. వాళ్ళు భరతనాట్యం నేర్చుకోవాలని లేదు, వాట్ ఎవర్ నాట్యశాస్త్రంలో మన మేజర్ మైనర్ లిమ్స్లో ఉందో అది మనం సంస్కృత్లో కానీ ఇంగ్లీష్లో కానీ ట్రాన్స్లిటరేట్ చేసి చెప్పిస్తే వాళ్ళు వాళ్ళ డాన్స్ ఫామ్లో థియేటర్లో యూజ్ చేస్తున్నారు అనమాట. సో దే సీ ఎ లాట్ ఆఫ్ రిలెవెన్స్. ఓకే, మీరు నవరసాల గురించి మాట్లాడారు కాబట్టి మీ ముఖంలో అభినయిస్తే చూడాలని ఉంది మాకు, నవరసాలని ఒక్కసారి చూపించండి. నవరసం అంటే ఇప్పుడు శాంతం అండ్ కారుణ్యం చాలా ఇంపార్టెంట్. అమ్మవారిని చూస్తే శాంతం, ఆల్వేస్ షీఈస్ ట్రాంక్విల్ అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ కంపాషన్, కారుణ్యం చాలా ఉందన్నమాట. సో నేను ఒక ప్రొడక్షన్ చేస్తానండి త్రిపుర, త్రిపుర రహస్యం అనేది పుస్తకాలు అనమాట, మహాత్మీయ కాండం, జ్ఞానకాండం, చర్యకాండం, దానిలో తెలుగులోనే జావళి చేశాను. నవరసాల గురించి అమ్మవారి ఓర చూపులో యు కెన్ సీ శాంతం అండ్ కారుణ్యం. మనము అది మన డే టు డే లైఫ్లో ప్రాక్టీస్ చేస్తే హాస్యం కూడా మనకు బాగుంటుంది, క్రోధం కూడా బాగుంటుంది, బికాస్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ శాంతం అండ్ కారుణ్యం. నేను అలా 2 లైన్స్ పాడి ఐ విల్ జస్ట్ డూ ది అభినయం ఫర్ దట్. అపంగ వీక్షణ రక్షణి అమ్మమ్మ త్రిపురాణి అలివేని, అపంగ వీక్షణ రక్షణి. అతర్ అద్దె
ಮುತ್ತಾಂ ಸಕತರಿತ ಝಣ್ಮುತ್ತಾಂ ಸಕತರಿತ ಧೀಮಿತಾಂ ಸಯತರಿತ ಧೃತ್ತಾಂ ಸಕತರಿತ ಝಣ್ಮುತ್ತಾಂ ಸಕತರಿತ ಧೀಮಿತಾಂ ಸಯತರಿತ ಧೃತ್ತಾಂ ಸಕತರಿತ ಝಣ್ಮುತ್ತಾಂ ಸಕತರಿತ ಧೀಮಿತಾಂ ಸರಿತ ಧಡತತಾಂ ಧಡತ ಝಣುಕತಾಂ ಧಣುಕ ಧಿಮಿತ ಸಯತರಿತ ಧೃತ್ತಾಂ ಸಕತರಿತ ಝಣುತಾಂ ಸಕತರಿತ ಧಿಮಿತಾಂ. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అన్ని పెట్టినప్పుడు డౌట్స్ అడగరా, ఇది ఎట్లా చేయాలి, ఈ టెక్నిక్ ఏమైనా చెప్పండి అని ఫారినర్స్? 100% ఇక్కడ ఇండియాలో కూడా ఆ టెక్నిక్ తెలుసుకుంటేనే మనం చేయొచ్చు. ఇప్పుడు ఒక చిన్న పాప 5 ఇయర్స్ or 6 ఇయర్స్ ఈ డాన్స్లో జాయిన్ చేసేటప్పుడు ఆ పాపకి మేజర్ లిమ్స్, మన హెడ్, హౌ టు మూవ్ యువర్ హెడ్, ఇప్పుడు ఆ కంపితం కంపితం చ దుతం విదుతమేవ చ పరివాహితో అట్లా సంస్కృత వర్డ్స్ చెప్పించి మూమెంట్స్ నేర్పించేది. చెస్ట్, సైడ్స్ అంతా, దెన్ మైనర్ లిమ్స్, మన రిస్ట్కు కూడా. అతావేష్టితమేకంస్య ఉద్వేష్టితమతాపరం వ్యావర్తితం తృతీయంతో చతుర్థం పరివర్తితం. సో ఇవంతా నేర్పించి, ఐ మూమెంట్స్ అంతా నేర్పించి, అడుగులంతా నేర్పించి, అంతవరకు స్వరజ్ఞానం కూడా ఉండాలి. Supposing we want to compose something, we need swara, we need to know music. Music oka dancer ki bahir prana, it is the outside life for a dancer. అది తెలియకుండా సాంస్క్రిట్, తమిళ్, తెలుగు మ్యూజిక్ తెలియకుండా మనం డాన్స్ నేర్చుకోలేము. సో మ్యూజిక్, స్వరజ్ఞానం, తాళజ్ఞానం ఇవంతా నేర్పించి, దెన్ యు ప్రోగ్రెస్ ఇన్ టు మార్గం. ఫస్ట్ ఒక అలారిపు, జ్యోతిస్వరం, శబ్దం, వర్ణం, తిల్లాన, ఒక 4 పదమ్స్, ఆ తర్వాత మెనీ వర్ణమ్స్, మెనీ తిల్లానస్, ఆ తర్వాత లైక్ ఐ టోల్డ్ యూ టేకింగ్ సోలో థీమాటిక్ ప్రొడక్షన్స్. సో మీ ప్రశ్నానికి ఫస్ట్ టెక్నిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు వెస్టర్నర్స్ కానీ ఈవెన్ ద ఇండియన్స్ ది ఆస్క్ హౌ డు యూ స్టార్ట్ ఇట్, అందుకని ఐ ఎలూసిడ్ ఇట్ దట్ యు స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్స్ అండ్ దెన్ యూ మూవ్ ఆన్ బీయింగ్ ఏబుల్ టు కమ్యూనికేట్ అన్ ఐడియా. ఇది ఏం లేదు, దిస్ ఇస్ లైక్ అ స్టోరీ టెలింగ్, ఇట్స్ అ కమ్యూనికేషన్, ఇట్స్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇఫ్ యూఆర్ అ గ్రేట్ డాన్సర్ ఆన్ ద స్టేజ్, యూ విల్ బి ద బెస్ట్ కమ్యూనికేటర్ ఆన్ ద వరల్డ్, ఆన్ ద సర్త్. Yes, and మీరు చాలా టూర్స్ వెళ్తున్నారు వరల్డ్ వైడ్గా, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇండియాలో ఉంటున్నారు అని తెలిసింది డిసెంబర్ ఆ టైంలో. ఏం చేస్తుంటారు ఇండియాలో? నేను ఇండియాలో వచ్చే కారణం ఏమంటే, నా కొలాబరేటర్స్ ఆర్ ఆల్ హియర్, అంటే సాంస్క్రిట్ స్కాలర్స్, నా మ్యూజిషియన్, నాకు మ్యూజిక్ చేసేవాళ్ళు రాజభారతి గారు, నాకు తాళం చేసేవారు విజయరాఘవన్ గారు, ఇంకా నాకు ఇది ఇన్స్ట్రుమెంట్స్, ఇంకా నా స్కాలర్ సాంస్క్రిట్ స్కాలర్స్ హూ గివ్ మీ ఆల్ ది ఇన్ఫర్మేషన్. ఇదంతా వర్క్ చేసేకి, ఫీల్డ్ వర్క్ చేసేకి ఐ హ్యావ్ టు కమ్ టు ఇండియా అండ్ ఐ వాచ్ లాట్ ఆఫ్ యునో డాన్స్ ప్రొడక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఇండియన్ డాన్స్ ప్రొడక్షన్స్ మట్టుకు లేకుండా వెస్టర్న్ అండ్ వరల్డ్ వైడ్ ఆల్సో. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఐ కమ్ టు ఇండియా టు కనెక్ట్ విత్ ద రూట్స్, బికాస్ ఇక్కడే ఈ శక్తి, దిస్ ప్రాణాయస్ హియర్ అండ్ అన్లెస్ ఇది మనం లోపల తీసుకొని ఈ మూరింగ్స్లో ఉండాలండి. ఇప్పుడు త్యాగయ్య గురించి ఒకటి మనం చేస్తే, ఆయన ఉండే కాల టైంకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అన్నమయ్య కృతి, బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తందన నా బళ తందన నా బళ తందన నా బళ తందన వి కెనాట్ జస్ట్ కాపీ దట్ అండ్ జస్ట్ డాన్స్. ఆయన 15th century ఉండేవారు. అప్పుడు ఆ మూరింగ్స్ ఎట్లా ఉండింది అన్నమయ్య టైంలో? ఫర్ అండర్స్టాండింగ్ ఆల్ దట్ వీ హ్యావ్ టు కమ్ టు ద రూట్స్. సో దట్స్ వై ఐ కమ్, ఐ విజిట్ మై విలేజ్ ఉమయాల్పురం, కుంభకోణం, యునో ద టాజోర్ బెల్ట్ అండ్ ఆఫ్ కోర్స్ చెన్నై, అండ్ టు మీట్ ఆల్ ది కొలాబరేటర్స్ అండ్ టు బ్రెయిన్ స్టార్మ్, అంటే ఈ సబ్జెక్ట్ తీసుకుంటున్నాను, హౌ డు యు థింక్ ఐ కెన్ ప్రొసీడ్, ఇంకా తెలుసుకోవాలి అనే రీసెర్చ్ వర్క్ చేస్తున్నారు కంప్లీట్లీ. అండ్ డిసెంబర్ లో చెన్నై సీజన్, మ్యూజిక్ అండ్ డాన్స్ సీజన్, ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫెస్టివల్స్ దట్ యు కెన్ కంపేర్ ఇట్ విత్ ఇన్ పార్ విత్ ఎనీ అదర్ ఫెస్టివల్. సో దానిలో నేను ఐ కమ్ అండ్ ప్రీమియర్ మై షోస్. ఓకే, జనరల్గా ఇక్కడ నృత్యం అకాడమీ పెట్టాలంటే చాలా ఈజీ, కానీ మీరు అమెరికాలో స్టార్ట్ చేశారు, అప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా, అంటే పర్మిషన్స్ అండ్ ఆల్, పీపుల్ సపోర్ట్?
ఇప్పుడు అమెరికా ఇస్ అ మినీ ఇండియా, ఐ హ్యావ్ టు టెల్ యూ దట్. 60s లో 50s లో ఉండే అమెరికా లేదు ఇప్పుడు. అసలు న్యూజెర్సీలోనే 50 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. అంటే టెంపుల్ ఫర్ ఈచ్ గాడ్ గాడెస్ అన్నీ ఉందన్నమాట, బాలాజీ టెంపుల్ అని. సో దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ ది యుఎస్ టు కీప్ టు అవర్ కల్చర్. ద ఇండియన్ పేరెంట్స్ దేర్ ఆర్ వెరీ వెల్ అవేర్ అండ్ దే రియలీ వాంట్ అ గురు లైక్ మీ హూ ఇన్స్టిల్ దట్ కల్చర్. ఆ కల్చర్ ఉంటే నాట్ ఓన్లీ డాన్స్ అండి, యూ కెన్ బి వెరీ గుడ్ ఇన్ కార్పొరేట్ లైఫ్ ఆల్సో, యూ కెన్ బి వెరీ గుడ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ బికాస్ ద వరల్డ్ విల్ రెస్పెక్ట్ యూ వెన్ యూ రెస్పెక్ట్ యువర్ యాంకర్. మనం అది వదిలిపెట్టి యూ డోంట్ హ్యావ్ టు డైల్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ అదర్స్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నా పిల్లలకి 5-year-old నుంచి ఐ హ్యావ్ 53-year-old వరకు నా స్టూడెంట్స్, ఆల్ ద టీనేజర్స్ హ్యావ్ ద హైయెస్ట్ రిగార్డ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ మీ బికాస్ ఐఎమ్ ఆల్సో వాళ్ళతో పాటు ఉంటానన్నమాట. వాళ్ళ ఏజ్ గ్రూప్లో ఏదేది నచ్చుతుందో అదంతా మాట్లాడి వాళ్ళని ఈ కల్చర్లోనే ఉంచుకోవాలని. ఒక అన్నమయ కృతిను ఒక త్యాగే కృతి నేర్పించేటప్పుడు అడుగుతారు, అక్క ఈ బుక్ ఎక్కడ దొరుకుతుంది నాకు, హౌ కెన్ ఐ లెర్న్ ద మీనింగ్ అన్ని అడుగుతారు ఆ పిల్లలు. సో 5 years నుంచి ఐ ట్రైన్ దమ్ అంటిల్ 18 years. సో దెర్ ఈస్ నో డిఫికల్టీ, ఇన్ఫ్యాక్ట్ ది మోర్ ప్లెజర్. కళాక్షేత్రంలో మరో చిన్న విరామం. మరి ఈ కల్చర్ని అమెరికా వరకు తీసుకెళ్ళి అందరికీ అందేలా చేశారు, అక్కడ ఇన్స్టిట్యూట్ పెట్టారు, మరి ఇక్కడికి ఇప్పుడు టూర్ అని చెప్పి చాలా టైం ఇక్కడ ఉంటున్నారు, ఇక్కడ ఏమన్నా ఐడియా ఉందా మరి ఆ కల్చర్ని ఇక్కడ కూడా ఇక్కడ పిల్లలకు కూడా చెప్పాలి, వెస్ట్ వాళ్ళు వచ్చి మనకి చెప్పడం ఎందుకు అని? యెస్టర్డే ఆంధ్రమేళ సభలో ఒక 600 students ఐ అడ్రస్డ్, ఆల్ టీనేజర్స్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్. వాళ్ళు అసలు నన్ను వదిలిపెట్టలేదు. ఆఫ్టర్ ఐ స్పోక్ దిస్ ప్లీజ్ నాకు మాకొక డాన్స్ కూడా చేస్తారంటే కర్ణుడు మై రీసెంట్ ప్రొడక్షన్ నుంచి చేసి చూపించాను అనమాట. అంతవరకు దిస్ సెడ్ కెన్ యూ ప్లీజ్ కమ్ బ్యాక్, మాకు నేర్పిస్తారా? దేర్ ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్, పాలిటిక్స్, యూనో బయాలజీ, బట్ దిస్ సెడ్ ఆఫ్టర్ యువర్ టాక్ వీ ఆల్సో ఆర్ సో ఇన్స్పైర్డ్ బికాస్ performing arts unte ee left brain work chestadandi. You can be a computer scientist, but if you are also a performing artist, you will be a very unique computer scientist. Yes. So ee left brain ee arts undala, andarki undala life lo. So lot of students are asking me, and ikkadiki vachetappudalla I always ensure that I am there in some of the academic institutions. Last December lo extramural lectures in IIT Madras I was there giving that. ఢిల్లీలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా స్టూడెంట్స్కి ఐ గేవ్ అ లెక్చర్ డెమోన్స్ట్రేషన్. సో వర్క్షాప్ లెక్చర్ డెమోన్స్ట్రేషన్స్ చేస్తూనే ఉంటాను బికాస్ ఫర్ మీ ద యూత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, దే ఆర్ ద లీడర్స్, వాళ్ళే ఫ్యూచర్ లీడర్స్. సో ఇక్కడికి ఉండే టైంలో ఇఫ్ సంబడి ఆస్క్డ్ మీ, డెఫినెట్లీ ఐ విల్ బీ అ పార్ట్ ఆఫ్ దట్. ఓకే, దట్స్ నైస్. అండ్ ఏదైనా ఎనాక్ట్ చేసి చూపిస్తారా? మీరు పురాణాలు అలాగే ఇతిహాసాలు చాలా మందికి చెప్పారు వరల్డ్ వైడ్గా, ఒకసారి చూడాలనుకుంటున్నాను. ఈ కాస్ట్యూమ్లో ఈ శారీలో చేసేది చాలా డిఫికల్ట్. ఉద్ధవుడిని గీత చేశాను, వన్ ఆఫ్ ద టఫెస్ట్ చాప్టర్స్ ఇన్ శ్రీమద్ భాగవతం. రాగల క్షానికి ఐ యూజ్డ్ ఆల్ ద రాగాస్ విచ్ స్టార్ట్ విత్ ద వర్డ్ హంస, హంస హంస వినోదిని, హంస నాదం, హంస ధ్వని, అట్ల వంటి రాగాస్ యూజ్ చేసి ఆ కాన్సెప్ట్ని ఐ టుక్ ఇట్ అనమాట. లాస్ట్గా so he is talking about Hanuman, Gopastri, Prahlada and Radha. So Uddhava takes the paduka of Krishna and he moves govindam paramanandam vandi murarim yadavam krishnam gokulanandam chakrapanim darashraye kani edustunnaru krishnunni odili petti vellaleru. He is just like us, like how if we leave our parents we will cry. Anta yedputoni he is moving govindam paramanandam, looking at Krishna, how will I leave you? And that is a very touching thing. And I want to tell you, on the 21st June, which has been declared as the international yoga by the United Nations, I was in Valladolid in Spain with 600 people attending this show, with me carrying the
పాదుక ఆఫ్ కృష్ణ అండ్ గోయింగ్ గోవిందం పరమానందం అట్లా ట్రైన్ వెళ్ళేటట్లు హీస్ గోయింగ్ యు నో ద యాస్ లైఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ వీ హ్యాడ్ 600 స్పానియర్డ్స్ విత్ టీయర్స్ ఇన్ దేర్ ఐస్ క్లాపింగ్ ఫర్ ఇట్ గోవిందం పరమానందం వందే మురారిం యాదవం కృష్ణం గోకులానందం చక్రపాణిం దరాశ్రయే యాస్ దిస్ ఇస్ హ్యాపనింగ్ ఆ ఫలస్తుతి వస్తుందనమాట. ఈ ఉద్ధవుడు గీతాన్ని చదివేవాళ్ళు నాట్యం చేసేవాళ్ళు పాడిన వాళ్ళకి ఏం ఫల అంటే ఈ కర్మ బంధాన్ని విముచ్యం అంటే వీ కెన్ లీవ్ దిస్ కర్మ బంధ అండ్ మూవ్ అలాంగ్. సో సచ్ ఎ ఫిలాసాఫికల్ కాన్సెప్ట్ ఇన్ స్పెయిన్ ఆన్ అ సచ్ అన్ ఇంపార్టెంట్ డే లైక్ అన్ ఇంటర్నేషనల్ యోగా డే ఇట్ వాస్ సో మూవింగ్ ఫర్ దెమ్ ఇమోషనలీ. So I hope I answered your question. Yes. So these are some of the anecdotes from my production. Okay. And my future plans enti ippati varaku idi continue chestunnaru culture ni teeskellali world wide ga andarki teliyali puranalu itihasalato saha teeskeltunnaru next future plans enti my power of intention is very strong andi that our culture the sanatana dharma is the truth. I am very convinced about that because I have traveled every country that you can name, even New Zealand, Middle East. I lived 10 years in the Middle East, in Far East, Singapore, you know, that place, again in the United States and Europe. I have met all kinds of people. So na plans anta every moment I'm planning something, I feel every moment I'm thinking about this, because I could have not come up with a production like this if I said 2018, you know, there will be a production. Okay, 2020, I have already decided. I cannot be like that. I have to move with this. My inspiration comes from all sides. And my prayers are more for with my gurus and my family members to be able to be supportive in this journey. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ గురించి తెలుసుకోవడమే కాకుండా నాట్యం గురించి మన ఇండియన్ కల్చర్ గురించి ఎంత గొప్పది అని తెలుసుకునే అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. Jam jam sat jam 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 j